Hello, hi, welcome all the competitive various and bridges. This is your Kiran Kurnu. Yes, Irojete, my life was special day. Andi. So, marriage day, Irozu, that's what na better half night than me Mundu this Konosanano. So, Pille in the Sansral, the other partner is Sansral, 14 years and 14 years Sandar Banga. If put present in me Mundu and a carnival, only one and reason. So, that is my better half. సో నాకు 100% సపోర్టివ్గా ఉంటుందండి. ఎందుకంటే సో తను యాక్చువల్గా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఎవ్రీథింగ్ తనే చేసుకుంటూ ఉంటుంది. సో కంప్లీట్గా నేను యూట్యూబ్కి డెడికేటెడ్ అయిపోయినా ఓన్లీ తన వల్ల మాత్రమే. సో ప్రజెంట్ మీ ముందుకు వచ్చి మీకు లెసన్ చెప్తున్నానంటే తను మాత్రమే కారణం, ఇంకోటి లేని లేదండి. సో నా బెటర్ హాఫ్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను, సిగ్గుపడదు. సో దిస్ ఇస్ సిరి. మా అమ్మ పెట్టిన పేరు సిరి, వాళ్ళ అమ్మ పెట్టిన పేరు శ్రీలత. నేనైతే సిరి అని పిలుస్తాను. సో యాక్చువల్గా తీసుకురావడానికి గల కారణం ఏంటంటే స్పెషల్ ఏం లేదండి. యాక్చువల్గా తను నేను ఒక 3 పాయింట్స్ మీద అయితే మాట్లాడతాము, ఈరోజు డిస్కషన్ అవుతుంది. పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి యాక్చువల్గా తన యొక్క అంటే చాలామంది ఆస్పిరెంట్స్కి అపోహలు ఉన్నాయండి. ఏంటంటే ఒక రేంజ్లో చదవాలి, ఒక 70% స్కోర్ చేస్తేనే మనకు గవర్నమెంట్ జాబ్ లాంటి అలాంటివి వస్తుంటాయి అకాడమిక్స్లో అని చాలామంది అపోహ పడుతుంటారు. సో మరి నా బెటర్ ఆఫ్ ఏ విధంగా చదివింది, తన యొక్క చదివి ఎలా ఉంది అండ్ ఎలా ప్రిపేర్ అయింది. తను కూడా ఎస్జీటీ అండి, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ హెచ్ఎం హెడ్ మిస్ట్రెస్గా చేసింది. 8-9 ఇయర్స్ ఒక 8-9 ఇయర్స్ హెడ్మిస్ట్రెస్గా చేసింది. సో ఇప్పటికి కూడా అక్కడ ఊరు వాళ్ళు అయితే తలుచుకున్నాను. సో మరి నేను ఎక్కువ చెప్తున్నా అనుకుంటున్నారు, ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. సో అంత ఎక్కువ ఏం చెప్పట్లేదు, ఉన్న చెప్తున్నాను. అండ్ మరి తను ఏ విధంగా ప్రిపేర్ అయింది, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అయింది, అండ్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండే, ప్రిపరేషన్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఎలా ఓవర్కమ్ చేసింది. అండ్ జాబ్ నాకు తెలిసి చాలా తక్కువ 22 ఇయర్స్ 22 ఇయర్స్లోనే జాబ్ ఉంది నా చేతిలో. 22 ఇయర్స్ జాబ్ వచ్చేసింది. నాకైతే 29 ఇయర్స్. సో నాకు చాలా లేట్గా వచ్చిందండి. సో నాకు మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చుకుంటూ వెళ్ళాలండి. అండ్ అదేవిధంగా తన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండేది, మరి ఎలా ఓవర్కమ్ చేసింది వాడు, అండ్ ప్రజెంట్ జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అండ్ అంతకుముందు ఎలా ఉండేది లైఫ్ స్టైల్. సో ఇవే డిస్కస్ చేద్దామండి. ఇప్పుడైతే జస్ట్ మీతో షేర్ చేసుకుంటానికి వచ్చాము. రైట్, దిస్ ఇస్ మై చెప్పాను కదా. ఇప్పుడోరంగా క్వశ్చన్ ఏంటంటే, ఆస్పిరెంట్స్ చాలామందికి ఇలా ఉంటుంది, ఎలా అంటే బాగా చదివితేనే జాబ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. సో నువ్వు ఎట్లా ఉండేది స్కూలింగ్ కానీ కాలేజ్ ఎలా ఎలా చదివావు? నేను బాగా చదివితేనే దానికంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. అదైతే కరెక్టే, నాలెడ్జ్ అంత ఎక్కువ ఉండడము, చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా తెలివి కల్ల వాళ్ళకే జాబ్ వస్తుంది అని ఏమీ ఉండదు. జస్ట్ హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. హార్డ్ వర్క్, సో ఆస్పిరెంట్స్ విన్నారు కదా, ఓవరాల్ అయితే హార్డ్ వర్క్ కీ రోల్ ప్లే చేస్తుందండి జాబ్ కొట్టడంలో. నేనే దాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను నా విషయంలో, అంటే అందరి విషయంలో అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. నేను ప్రిపేర్ అయిన విధానము, నేను నా నాలెడ్జ్ ఎట్లుండేది, నేను యావరేజ్గా చదివేదాన్ని చిన్నప్పటి నుంచి. బట్ జాబ్ వచ్చే ముందు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేసిన, చాలా అంటే చాలా చాలా స్ట్రగుల్స్ని ఎదుర్కొంటూ అంత హార్డ్ వర్క్ చేయడం వల్లే జాబ్ అయితే వచ్చింది. స్ట్రగుల్స్ ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డావు అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు? ప్రిపరేషన్ లో స్ట్రగుల్స్ అంటే ఇంకా ఏ పార్ట్ ఆఫ్ అంటే ఫ్యామిలీ పార్ట్ ఆఫ్ ఏమైనా ఉండేనా లేకుంటే సబ్జెక్ట్ పార్ట్ ఆఫ్ ఉన్నా? జస్ట్ అంటే ఏం చదవాలో తెలియదు. అంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఇవన్నీ అప్పట్లో లేవు కదా, అసలు ఎట్లా చదవాలి, ఏం బుక్స్ ఏంటి అని. ఇప్పుడంటే మీకు చాలా ఛానల్స్, సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. బట్ మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. అంటే నేను జస్ట్ నా స్టడీ చెప్తా చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయడం, టీచర్స్ ఏ చెప్తే అది చదవడం అయితే చేసేదాన్ని. బట్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి నోట్స్లు గ్యాదర్ చేసుకోవడం, బుక్స్ గ్యాదర్ చేసుకోవడం ఇవేమీ తెలియదు మాకు. టీచర్ ఏం చెప్పిరా అది చదవడం అంతే. తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోగానే మాకు మా లక్ ఏంటంటే బీఎడ్ అయిపోగానే, బీఎడ్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చేసింది, బీఎస్సీ నోటిఫికేషన్ రాగానే ఇంకా బీఎడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఆ లోపే నోటిఫికేషన్ వచ్చేసింది, వచ్చేసి ఇంకా వెంటనే ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఒక 4-5 మంత్సే ఉండేది టైము. ఆ 4-5 మంత్స్లో కోచింగ్కి వెళ్ళడం తోటి టైం వేస్ట్ అయ్యేది కొంచెం, వెళ్ళి రావడానికి మేము ఉండే ప్లేస్ నుంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళి రావడం. అంటే మాకు టైం లేదు కాబట్టి మేము ఓన్ ప్రిపరేషన్ చేసుకునేంత అది కూడా లేదు మాకు. అంటే ఏం చదవాలి ఏంటి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వెంటనే వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాం. వేసి వాళ్ళు ఏది చెప్తే అది చదవడం అంతే. ఇద్దరు సేమ్ బిఎస్సీ యాక్చువల్గా.
అంటే తన కోచింగ్ వెళ్ళి నేనైతే మాత్రం ఎక్కడ కోచింగ్ అయితే ఏం వెళ్ళలేదు. అంటే వేరియేషన్ చూడండి, అంటే కోచింగ్ వెళ్తేనే జాబ్ వస్తుందా లేకుంటే రాదా అనే వాళ్ళకి రెండు రకాలుగా కనపడుతున్నాయి. మేము లైవ్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ, తనేమో కోచింగ్కి వెళ్ళేసింది. సో నేనేమో వితౌట్ కోచింగ్ ఇంట్లోనే అండి ఒక మూల కూర్చొని చదివిండని తను అన్నట్టుగా. యాక్చువల్గా అప్పుడు మనకి సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, సో ఎవరన్నా గైడ్ చేసేవాళ్ళు, అంటే గైడ్ చేసే వాళ్ళు ఉన్నారేమో, మనకి ఎలా గైడ్ చేస్తారు, ఎవరిని ప్రాపర్గా కన్సల్ట్ కావాలని ఏమీ తెలియదు. అంటే రెండు మూడు రకాల గైడెన్స్ ఉండేది కాదు. మనం ఏ గైడెన్స్ అనుకుంటామో అంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఇంకా అదే చదివే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, కోచింగ్ సెంటర్తో పాటు మీరు సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకెక్కడని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. అప్పట్లో అదేమీ ఉండేది కాదు కదా, జస్ట్ వాళ్ళు ఏం చెప్తే అది చదివే వాళ్ళం. ఏ బుక్స్ చదవమంటే సిలబస్ కాపీ మీద ఎంత దారుణంగా ఉంది అప్పుడు మా కండిషన్. నాకు కూడా ఈవెన్ సిలబస్ అంటే ఏంటి తెలియదు, సిలబస్ కాపీ అంటే ఏంటి, ప్రీవియస్ పేపర్స్ అనాలజ్ కూడా లేదు. చూడండి, ఈవెన్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేయడం కానివ్వండి, సిలబస్ లో ఏముంటుంది అని ఏం లేదు. జస్ట్ బ్లైండ్ గా తను కోచింగ్ సెంటర్ వెళ్ళింది, వాళ్ళు అక్కడ ఏం చెప్తే చదివేసాడు. సో మరి నా సంగతి ఏంటి అంటే, నాకు ఇంకా అసలు సిలబస్ పైన అవగాహన లేదు, కరెక్ట్గా ప్రాపర్గా క్వశ్చన్, అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని కూడా తెలియదు, క్వశ్చన్ ఎలా వస్తే తెలియదు. సో ఇది చదవాలి స్కూల్ అసిస్టెంట్, కానీ దట్స్ ఇట్, ఒక్కటే ఐడియా నాకు అంతే. బ్లైండ్గా స్కూల్ అసిస్టెంట్కి ఈ బుక్స్ చదవాలి, ఇవి చదివితే ఓకే అంటే ఇంకా నేను కంప్లీట్ స్కూల్ బుక్స్ అండి, ఇంకా వేరే ఏం లేదండి. ప్రైవేట్ పబ్లిషర్స్ అవి అంటూ ఏమీ లేవు, ఉన్నాయేమో బట్ నాకు తెలియదు. యాక్చువల్గా స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్ని చదివేసిన, సో అంతే అండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇంకా అంతే, కోచింగ్కి వెళ్ళడం, చదవడం. అట్లా మేము అంటే ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంది అనుకుంటాం అది కదా, మే నుంచి, సెప్టెంబర్ కరెక్ట్, మే నుంచి మేము కోచింగ్ జాయిన్ అయ్యి ఒక 3 మంత్స్ అదే సరిపోయింది. ఆగస్ట్ వరకు మేము కోచింగ్కి వెళ్ళి రావడం, అప్పుడు పెద్దగా చదవడానికి టైం ఉండేది కదా. ఒక 1-1.5 మంత్ మాత్రం బీవచ్చంగా హార్డ్ వర్క్. ఇంకా పొద్దున లేసినామా, అసలు పొద్దున లేవడం కాదు, పోస్ట్పోన్ అయింది, చాలా స్ట్రగుల్స్. ఇంకొకటి అండి విషయం ఏంటంటే, మేము ప్రిపేర్ అయినప్పుడు మా డిఎస్సికి చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యాం, సో ఎవరైనా పోస్ట్పోన్ అయిపోయింది. సో పోస్ట్పోన్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో డిసప్పాయింట్ అయితే మాత్రం సాధించేది ఏం లేదు కదా, ఆపలేదు, ప్రిపరేషన్ ఆపలేదు, ప్రిపరేషన్ ఆపలేదు, కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది అనే హోప్ తోటి చదువుతూనే ఉండేవాళ్ళం. చదవడమే అంతే, జాబ్ కావాలి అంటే హార్డ్ వర్క్, చదవడాన్ని ఎట్టి పరిస్థితులు ఆపొద్దు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు ప్రిపరేషన్లో, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే డిఎస్సి ప్రిపరేషన్ అప్పుడు కొంచెం ఇంట్లో చిన్న పాప ఉండేది, అన్నయ్య వాళ్ళ పాప, వెళ్ళి ఎదురింట్లో ఒక పైన జాబ్ చేసే వాళ్ళు ఉండే, వాళ్ళు జాబ్కి వెళ్ళిపోగానే వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళం, కూర్చొని అక్కడ పైన అంటే ఫ్యాను, ఈ కూలర్లు, ఏసీలు ఏమి ఉండేవి కాదు. అసలు అది వెదర్ని పట్టించుకునే వాళ్ళం కాదు, అసలు తిన్నామా లేదా, టైం కూడా అసలు టాపిక్నే పట్టించుకోవాలి, టైంని పట్టించుకోవద్దు. అంటే మనము ఏం చదువుతున్నామో అది ఆ రోజు ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి అంతే. అది డైలీ కావచ్చు, వీక్లీ, ఏదైనా మనం టార్గెట్ లో ఉన్నామో అంటే ఆ టార్గెట్ రీచ్ కావడానికి హార్డ్ వర్క్ చేయాలి అంతే. తినడం, తినకపోవడం, పాడుకోవడం, టీవీ చూడడం, తినడము అంటే ఇంకా తినే ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు తినడం. ఆ తినేటప్పుడు కూడా మేము క్వశ్చన్స్ రివిజన్ చేసుకునే, ఈట్ బుక్స్, స్లీప్ బుక్స్, అంతే రైట్. అది అండి మొత్తానికి అయితే ఓవరాల్ గా హార్డ్ వర్క్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మాకు టైం తక్కువ ఉంది కాబట్టి, 1.5 మంత్ కాబట్టి, ఆ 1.5 మంత్ ని ఫుల్ టైం యూటిలైజ్ చేసుకోవాలి అనేదే మైండ్ లో ఉండేది, అందుకోసమే ఇంకా అంత టైం. సో మొత్తానికి అయితే తను యావరేజ్ అకాడమిక్స్ లో, ఇంకా నేనైతే బిలో యావరేజ్ అండి ఓవరాల్, జెన్యున్ గా చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ నా 10th స్కోరింగ్ చెప్తే మీరు పరిచయం అవుతారు, 365 or 61, జస్ట్ అట్లా బోర్డర్ మీద ఉన్నాను. సో అంటే మార్క్స్ మ్యాటర్ కాదు, ఎలా ఉంది మన అకాడమిక్స్, మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అనేది అసలు సంబంధమే లేదండి. కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. సో కాబట్టి ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యామంటే మన బ్యాక్గ్రౌండ్ పక్కా పెట్టేసింది. మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎంతవరకు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, ఎంత జెన్యున్ గా చదువుతున్నారు, దాని మీద ఎక్కువ అది కూడా ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి. అంటే నాకు ఒక జాబ్ కావాలి, ఒక టార్గెట్ ఉండాలి, అది స్ట్రాంగ్ ఉండాలి ఆ టార్గెట్. ఇప్పుడు నేను టీచర్ కావాలి, నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అనేదే ఉండే మైండ్లో, అందరు డాక్టర్ ఇంజనీర్ అంటే నేను మాత్రం టీచర్ అనేదాన్ని చిన్నప్పుడు కూడా టీచర్ అవ్వాలి అని ఉంది అని. అందులో అప్పుడు మేము మనం ఉన్న సిచ్యువేషన్ కూడా టీచర్ జాబ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది కదా. అసలు డిగ్రీ అయిపోయిందంటే తోసేవాళ్ళు బీఎడ్లోకి, ఎస్పెషల్లీ అమ్మాయిలు, అంటే అమ్మాయిలకి టీచర్ జాబ్ అనేది సెట్ అవుతుంది, మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం ఉండే. ప్లస్ మా ఇంట్లో కూడా మా అన్నయ్య టీచర్ జాబ్ చేసేవాడు, మేము స్కూలింగ్లో ఉన్నప్పుడే అన్నయ్యకి టీచర్ జాబ్ వచ్చింది. సో చూసినాం మేము, అంటే అన్నయ్య జాబ్ రాకముందుకు ఒక సైకిల్ వేసుకొని వెళ్ళడం అట్లా ఉండే,
జాబ్ వచ్చిన తర్వాత బైక్ కొనుకోవడము, లైఫ్ స్టైల్ మారిపోవడము అది. ప్లస్ అన్నయ్య కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు, అంటే అమ్మాయిలు చదవండి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను ఇప్పుడు. ఏంటంటే మ్యారేజ్ అన్మ్యారీడ్ అమ్మాయిలు ఉంటారండి, సో అన్మ్యారీడ్ అమ్మాయిలకు జాబ్ కొట్టక ముందు ఎట్లుంటుంది అంటే మ్యాచెస్ వస్తుంటాయి మామూలుగా కదా, మ్యాచెస్ వస్తుంటాయి. సో మరి కొట్టక ముందుకు మ్యాచెస్ ఎలా ఉంటాయి, కొట్టిన తర్వాత ఎట్లుంటాయి మ్యాచెస్ మామూలుగా? ఆటోమేటిక్ జాబ్ ఉన్నమ్మాయి అంటే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆటోమేటిక్ ఇస్తారు ఖచ్చితంగా. యాక్చువల్గా జాబ్కి ముందు అన్నయ్య వాళ్ళు అంటే నాకు బీఎడ్ అయిపోగానే కొంచెం అంటే ఇంకా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలం మేము, ప్లస్ నేను పెద్దదాన్ని కాబట్టి బీఎడ్ అయిపోగానే డిఎస్సి ప్రిపరేషన్ కంటే ముందు డిగ్రీలో ఉన్నప్పుడు మ్యాచెస్ చూద్దాము అన్న హోప్ ఉండే వాళ్ళకి, ఒకటి చూసేవాళ్ళు. బట్ వీళ్ళు వెళ్ళేవాళ్ళు, ఒకటి రెండు చూసినా వీళ్ళు వెళ్ళి అడగడం జరిగేది. అయితే వద్దులే ఇంకా బీఎడ్ అయిపోయింది, డిఎస్సి వచ్చింది నోటిఫికేషన్, సో చదువు ఎగ్జామ్ డిఎస్సి వస్తుందన్న హోప్ తోటి వదిలేసిండ్రు. నెక్స్ట్ డిఎస్సి జాబ్ వచ్చిన తర్వాత మ్యాచెస్ వచ్చేవి. అంటే అడిగేవాళ్ళు ఒక డిఎస్సి జాబ్ రాకముందు రాసిన ఎగ్జామ్ రాసిన అప్పుడు ఏమైనా వచ్చినాయి మ్యాచెస్? ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఇంకా ఎప్పుడు అడగలేదండి, ఇప్పుడు ముందే అడుగుతున్నారు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రాకముందు మ్యాచెస్ ఏమైనా వచ్చినాయా? లేదు. అంతేనా? ఓకే రైట్. మొత్తానికి అయితే జాబ్ కొడితే మంచి మ్యాచ్ వస్తుందని అర్థమైంది. నేను మంచి మ్యాచ్ అంతే, అంటే గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి జాబ్ ఉన్న వాళ్ళు దొరుకుతారు, ప్లస్ లైఫ్ అనేది అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఏమంటే అది చేయగలుగుతాము, మనీ ఉంటుంది కాబట్టి ఏదంటే కొనుక్కోవడం చేయడం లేడీస్కి ఎస్పెషల్గా. సరే ఇప్పుడు నువ్వు జాబ్ రాకముందు ఎట్లా ఉంది, జాబ్ వచ్చిందో లైఫ్ స్టైల్ ఎట్లా మారిపోయింది మామూలుగా, అంటే ఏమైనా కొనుక్కోవడం అయినా ఏమైనా అంటే ఎట్లా ఉన్నది లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? అంతే కదా, జాబ్ కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు, మదర్ అంటే ఫాదర్ మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఏదైనా అమ్మ కొనుక్కోవాలి అన్నా పిల్లలకి ఏదైనా కొనించాలన్నా నాన్న అడగాల్సిందే చేతిలో ఉన్నారు. అప్పట్లో ఆ జనరేషన్ అట్లా ఉండేది కదా, నాకు చిన్నప్పుడు అనిపించేది నేను నా పిల్లలకి ఏదంటే అది నేను షాప్కి తీసుకెళ్ళి వాళ్ళు అడిగింది నా ఓన్ సంపాదనతో, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కొనివ్వాలి అనే టార్గెట్ నాకు బాగా ఉండేది, అంటే ఉండేది మైండ్లో. అట్లా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, మన చేతిలో ఒక 10 రూపాయలు కానీ తక్కువ ఎంతో అంత సంపాదన మన చేతిలో ఉంటే, అంటే డబ్బులు మన చేతిలో ఉంటే అస్సలు ఆ కాన్ఫిడెన్స్ ఆ హ్యాపీనెస్ అది వేరు. అసలు అంటే ఒక అన్ని టైంలో ఉంటారు, ఉండరు వాళ్ళు అందుబాటులో మనకి. మనం డ్రెస్సెస్ ఏ రేట్లో తీసుకున్నాయి? ఏవైనా కొనుక్కునే థింగ్స్ కావచ్చు, ఏదైనా చూసినా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కొనుక్కోవాలనిపించినా కానీ మన చేతిలో ఉండదు కదా, ఏమి ఉండదు కదా, ఎవరినైనా అడగాల్సి ఉంటుంది, అన్నయ్యను నాన్నను అమ్మను అడగాల్సి ఉంటుంది. సరే ఒక్కోసారి అడుగుతాం, ఒక్కోసారి అడగలేకపోవచ్చు. అదే ఇప్పుడు నేను ఏదనుకుంటే అది నాకు ఫుల్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది, నేను ఏమంటే కొనుక్కోగలుగుతాను. నేనే కొనుక్కోవడం కాదు, నేను ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా చేయగలిగే పొజిషన్లో ఉంటాం. సో లేడీస్ అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళని అడగాలి, ఎంతైనా ఉండనివ్వండి, ఎన్ని డబ్బులైనా ఉండనివ్వండి, బట్ మన చేత సంపాదించు కష్టపడి సంపాదించుకున్న ఒక్క 10 రూపాయలైనా ఆ తృప్తి వేరుంటుంది అన్నట, సంతృప్తి. సో చదవాలి, కష్టపడాలి, జాబ్ పట్టాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, తను ఏదో చిన్న స్కూల్ అండి వాళ్ళ కాలనీలో ఉండేటువంటి చిన్న స్కూల్, ఇప్పుడు మరి మా పిల్లల్ని చూసినట్టుగా కొంచెం మంచి స్కూల్లో జాయిన్ చేయగలిగినాం. సో దీనికి కారణం ఏంటంటే కేవలం జాబ్ అండి, కేవలం జాబ్. సో ఇన్ కేస్ మేము జాబ్ లేని పొజిషన్లో ఉన్నామనమాట, అదే గల్లీ స్కూల్ అంటే ఓవరాల్గా ఒక జనరేషన్ అని చేంజ్ అయిపోతుంది ఎంటైర్. సో ఎంటైర్గా జనరేషన్ చేంజ్ అయిపోతుంది, ఒక మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చామనుకోండి. సో వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ వాళ్ళ కంప్లీట్గా ఈ జాబ్ కొట్టడం అనేటువంటి ఏదైతే ఉందో ఇక్కడితో మనతో స్టాప్ కాదు. దీని యొక్క ఏమంటారు, దీని యొక్క ఫలాలు అనేవి ఇంకా భవిష్యత్తులో మన పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది జాబ్. సో అలా జాబ్ కొడితే మనకి చాలా బాగుంటుందండి లైఫ్, నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్ జనరేషన్. మా ఇంట్లో కూడా అంతే కదా, ఇప్పుడు మా అన్నయ్య జాబ్ కొట్టడం వల్ల చూసి ఇంట్లో పెద్ద బాబు జాబ్, అది ఎట్లా ఉంటుంది అనేది మాకు అర్థమైపోయి నెక్స్ట్ నేను జాబ్, నెక్స్ట్ నాకు ఇద్దరు చెల్లెలు, వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్, అంటే మా ఫ్యామిలీలో అన్నయ్య మంచి సెటిల్ అయిపోయి మమ్మల్ని ఎంకరేజ్ చేయడంతో మేము ముగ్గురము గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ టీచర్స్ని, ప్లస్ మా హస్బెండ్స్ ముగ్గురు, అంటే మా హస్బెండ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్ ఇద్దరు వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్. అంటే అసలు ఈ చదవడం అనే ఒక్క పాయింట్ తోటి మా లైఫ్ స్టైలే మారిపోయింది. సో ఇన్ కేస్ ఒక చదివి ఉండలేదు అనుకోండి, చదివి ఉండకుంటే సింపుల్గా సో కాబట్టి అల్టిమేట్ ఏదో ప్రైవేట్ ఎంప్లాయ్ వాళ్ళ మీరు ఇచ్చేసుకున్నాం, మళ్ళీ సేమ్ ఇదే స్ట్రగుల్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూ అవుతుంటాయి, అంతే ఇవే కష్టాలు కంటిన్యూ అవుతుంటాయి, అంతే సింపుల్ ఏం లేదు.
సో ఓవరాల్గా అయితే ఫైనల్గా చెప్పింది ఏమంటే మొత్తం హార్డ్ వర్క్ చేయాలి. ఇంకేమున్నాయి షేర్ చేసుకోవడానికి? ప్రిపరేషన్లో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళకి ప్రిపరేషన్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ రాకపోవడం, ఇంకా టైంకి నోటిఫికేషన్ రాకపోవడం పెద్ద అది. కానీ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా నువ్వు అనుకున్న గోల్ని సాధించడానికి నువ్వు కష్టపడాలి, అంతే, తప్పదు. అది ఎప్పుడైనా రానివ్వండి. మనం ఒక గోల్ అనుకున్నాము, దానికోసం కష్టపడాల్సిందే, అది ఏ టైం అయినా ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను బీఎడ్ అయిపోయింది, బీఎడ్ అయిపోగానే డిఎస్సి రాసేసిన తర్వాత మనకు గ్యాప్ ఉంది, టైం ఉంది. ఆ టైంలో నేను వెంటనే పీజీకి ప్రిపేర్ అయిపోయినా. పీజీ అంటే టైం వేస్ట్ చేసుకోలేదు, అక్కడ గ్యాప్ ఇవ్వలేదు. ఏదో ఒకటి చదవడం అనేది అల్టిమేట్. నేను వెంటనే పీజీకి వెళ్ళిపోయినా. పీజీ ఎగ్జామ్ ఒక 10 డేస్ ఉందన్నప్పుడు మా నాన్న చనిపోయిండ్రు. అసలు ఇంకా ఎంత అంటే పెద్ద బ్రేక్ పడింది. ఒక 10 డేస్ కాదు, జూన్ 7కి ఎగ్జామ్ ఉండి మే 17కి మా నాన్న చనిపోయిండ్రు. ఒక 20 డేస్ అయితే ఆ 10 డేస్ ఇంకా ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, ఏముండదు. అసలు చాలా ఇంకా అయిపోయింది. ఇంకా నేను నాకు ఉండేది అంటే గ్యాప్ ఇవ్వద్దు, స్టడీ కంటిన్యూ చేయాలి, పీజీ కూడా చేయాలి, ఇంతవరకు ఎండ్, అంతవరకు జాబ్ వచ్చేవరకు చదువుతూ ఉండాలి. ఇక్కడ జాబ్ ఇంకా తెలియదు మనకు వస్తుందా రాదా అని. ప్రిపరేషన్ ఆగిపోయింది. ఇంకా అయినా ఆ 10 డేసే గ్యాప్ ఇచ్చిన అంతే. నెక్స్ట్ మళ్ళీ వెంటనే వద్దు అంటే స్టాప్ కావద్దు. ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటే మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్న వాళ్ళు దూరం అయినప్పుడు కూడా స్టిల్ సో అది తప్పదు, మన ట్రాక్ లో మనకు రావాల్సిందే. కాకపోతే నాకు యూనివర్సిటీలో మిస్ అయింది, బట్ నిజాం కాలేజ్ లో వచ్చింది. తను కూడా ఎంఎస్సీ జువాలజీ అండి, నిజాం కాలేజ్ లో చేసింది తను. జస్ట్ యూనివర్సిటీ మిస్ అయింది, నిజాం కాలేజ్ లో పడ్డది. అది వచ్చేసి మొత్తానికి అయితే ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా నా బెటర్ హాఫ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశానండి. సో అది అండి ఓవరాల్ గా మొత్తానికి అయితే హార్డ్ వర్క్ చేయాలి. సో మన ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాప్ చేయదు, స్టాప్ చేయదు, ఏదేమైనా స్టాప్ చేయదు. ఒకటి ఆటంకాలు ఎదురైనా చదువుతూ ఉండడమే మనం ఎందుకంటే అది కొంచెం బ్రేక్ పడచ్చు, బట్ ఎప్పుడో ఒకప్పుడైతే హార్డ్ వర్క్ అయితే ఏమంటారు వేస్ట్ అవ్వదు. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మంచి పొజిషన్లో అయితే ఉంటారు, అంతవరకు అయితే గ్యారంటీ నాకైతే అనిపిస్తుంది. నేను చాలా హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ నేను అనుకునే సాధించిన, అంటే నేను ఒక టీచర్ కావాలనుకున్నా టీచర్ అయినా, ఎంఎస్సీ చేయాలి యూనివర్సిటీలో అనేది ఉండేది, అది కంప్లీట్ చేసిన. సో చాలా ఇంకా హ్యాపీ. ఇదే అండి మొత్తానికి అయితే మా లైఫ్ స్టైల్లో అండ్ ప్రజెంట్. అంటే నేను కూడా అంతకుముందు అంటే జాబ్ రాకముందుకు ఓ రకంగా ఉండేది. సో ఈవెన్ కంప్లీట్ లైఫ్ స్టైల్ మారిపోతుందండి. నేను అంటే చెప్పవచ్చు చెప్పకూడదు తెలీదు, ఆల్మోస్ట్ ఆల్ నేను 2001లో అండి హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక బైక్ చూశాను, యమహా ఎఫ్జీ బైక్ చూశాను. సో అంటే నాకు అసలు అప్పటివరకు బైక్స్ ఈక్స్ కంప్యూటర్ కూడా ఏమి తెలీదు. అప్పుడు చూశాను, చూసి అరే బైక్ చాలా బాగుంది కదా, అసలు కొనుక్కుంటే బాగుండొచ్చు. జస్ట్ అక్కడ ఆపితే పోయాడు కానీ ఎంత అన్న ఇది అంటే అప్పుడే 70,000 ఏమో చెప్పాడు అప్పుడు ఆ టైంలో, 2000. సో ఈ బైక్ కొనుక్కుంటే బాగుండు అనిపించింది. కానీ మనకి మన దగ్గర ఏం లేదు కదా పైసలు, వెళ్ళదు అనుకుంటాం. సో తర్వాత ఏదో స్ట్రగుల్ అయిపోయాను, ఎక్కడో బయటికి పోదాం ప్లాన్ చేశాను, ఫెయిల్ అయిపోయింది కంప్లీట్గా. సో వచ్చేసాను, అటు ఇటు ఇంకా గ్యాప్ లేకుండా టక్ 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 అని అయిపోయి ఒక జాబ్లో సెట్ అయిపోయాను. సెట్ అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర ఎకనామికల్ ఫ్రీడమ్ చాలా ఉంటుందండి. సో జెన్యున్గా ఎకనామికల్ ఫ్రీడమ్ బాగుంటుంది కదా. అంటే జస్ట్ పెద్ద పెద్ద ఏదో పెద్ద ఏరోప్లేన్లలో తిరుగుతామో అట్లా అని కాకుండా హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది. ఏది అనుకుంటామో అంటే చిన్న చిన్న సంతోషాలు అన్నీ తీరుతాయి. ప్లస్ ఒక గ్యారంటీ, లైఫ్కి ఒక గ్యారంటీ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఉంటే. సరే నాకంటే ఎస్పెషల్గా మొన్న కరోనా టైంలో అసలు ఎంత బిజినెస్లో అన్నీ అటు ఇటు అయిపోయి చాలా స్ట్రగుల్ పడ్డారు. కానీ మేము మాత్రం ప్రశాంతంగా చాలా, ఎందుకంటే మన శాలరీ మనకు వస్తుంది. అంటే ఇది ఏం డిస్కరేజ్ చేయడం కాదు, వేరే పెద్ద పెద్ద గోల్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, బట్ నా లైఫ్ స్టైల్, మా ఇద్దరు మెంటాలిటీ ప్రకారం మాకు ఒక పీస్ఫుల్ లైఫ్ అంటే హ్యాపీగా జాబ్కి వెళ్ళినామా, మార్నింగ్ వెళ్ళినామా, ఈవినింగ్ వచ్చినామా, కావాల్సిన అన్ని తినడానికి మంచిగా హ్యాపీగా ఉందా లేదా ఇది మాకు ఇష్టము, అట్లానే ఉన్నాము. అంటే మేము ఇద్దరం కలిసి ఇప్పుడు ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి అట్లా ఉంటే చేయగలుగుతాం, ఇంకెక్కువ సంపాదించగలుగుతాం కావచ్చు, బట్ ఈ లైఫ్ మాకు ఇష్టము. అంటే టైం టు టైం జాబ్ ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, అంతా ఒక మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. అది టీచర్ జాబ్ తోటి పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ వరకు చాలు, ఇంకే వేరే ప్రిపరేషన్స్, వేరే ఇంకెక్కువ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. సో టీచర్ జాబ్ తోటైతే హ్యాపీనెస్ మాకైతే ఇప్పుడు ప్రజెంట్. మేము కావాలనుకున్న స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నాం, మాకు కావాల్సిన బట్టలు కానివ్వండి, షూస్ కానివ్వండి,
అంటే కావాల్సిన వస్తువులు బైక్ కావచ్చు. సో ఇలాంటి అంటే నేను అప్పుడెప్పుడు ఒక జ్యూస్ అని చెప్పాను కదా బైక్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను అది అది కొనుక్కున్నా ఆల్రెడీ. సో అంటే మనం ఇక్కడ ఆ బైక్ ఎక్కినప్పుడల్లా తిడుతుంది, ఆ బైక్ మా మేడకి ఇష్టం ఉండదు అసలు. అదే అంటే వెనుక హైట్ ఉంటుంది, ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతుంది, ఎక్కేటప్పుడల్లా ఒకటి ఇలా వేసేస్తుంటుంది నాకు. బట్ ఏంటంటే నడుపు అని అనుకున్నాను, జాబ్ వచ్చింది నడుపుతున్నాను. అలా అది పెద్ద కోరికలు ఏం కాకపోవచ్చు అండి, మనకు కావాల్సిన అంటే మన రేంజ్ లో ఉండే కోరికలు మనం ఇక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ కావు, చంపాల్సిన పని లేదు, కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. సో అక్కడ వరకు లైఫ్ అన్న తర్వాత పుట్టాము, కొంతవరకు ఎంజాయ్ చేయాలి మన రేంజ్ లో. సో ఎంజాయ్ చేయాలి, అట్ ద సేమ్ టైం సేవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ కావాలి. అండ్ పిల్లల్ని మంచి వాళ్ళకు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తారు కొంత రైట్. సో ఇంకేమన్నా ఉందో షేర్ చేసుకోవడానికి, తొందరలో పోయి వంట చేస్తే తింటా. ఏం చేస్తాం ఈరోజు? చికెన్ ఇంకా మా ఫేవరెట్ డిష్ అయితే ఒకటి అండి, చికెన్ మాత్రమే, మటన్ ఇట్ అలాంటివి తినము. మరి రెడీనా? నన్ను ఏమైనా చేపిస్తావు? చేసేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు మాత్రమే యాక్చువల్గా అప్పుడు ఒకప్పుడు చేసేవాళ్ళండి. అంటే సపోర్టివ్గా ఉంది, ఎంత హ్యాపీ లైఫ్ అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి హాయిగా వర్క్స్ షేర్ చేసుకోవడము ప్లస్ పిల్లల్ని చూసుకోవడం అంత హ్యాపీగా ఉండే. ఈ యూట్యూబ్ మహిమ ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ అయిందో సో ఇంకా బర్డెన్ మొత్తం నాకే. యా రియల్లీ మొత్తం తనే పోస్తుంది బర్డెన్ మొత్తం. ఒక హ్యాపీనెస్ ఏమంటే సరే తనకున్న నాలెడ్జ్ని ప్లస్ తనకున్నదాన్ని ఒక దాంతో స్టాప్ చేయకుండా ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయడము, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో తీసుకుందాం రిస్క్. అట్ ద సేమ్ టైం నాకు కూడా అంటే టీచింగ్ కొంచెం నాకు ప్యాషన్ అండి, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే జనరల్గా టీచింగ్లో నాకు ఏదన్నా బాగా కాంప్లికేటెడ్ టాపిక్ తీసుకోవడం ఇష్టం అండి. కాంప్లికేటెడ్ టాపిక్ తీసుకొని హౌ ఎక్స్టెంట్ ఐ కెన్ రిప్రజెంట్ ఇట్ వెరీ ఈజీలీ, సో అలా ఆలోచిస్తాను అనమాట. ఎంత బాగా ఈజీగా రిప్రజెంట్ చేయగలుగుతాను, నేను ఎంత బాగా చెప్పగలుగుతా అంత నాకు బాగా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అండ్ అంటే నా స్వార్థం కూడా ఉంది లేండి దాంట్లో, ఛానల్ ఓపెన్ చేయడం మన స్వార్థం లేదా, స్వార్థం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం స్వార్థంగా మించినటువంటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే రియల్లీ నాకు అవసరం లేదు చెప్పాలి. స్వార్థం అంటే మనకు వచ్చిందంత మనం హ్యాపీగా ఉండొచ్చు, స్టిల్ సరే ఇంకో స్టెప్ పైకి ఎక్కడం, ఇంకా 10 మందికి తెలియడము ప్లస్ ఏదో ఒక యూస్ కూడా ఉంటుంది, మనకు కూడా యూస్ ఉంటుంది. సో సరే కంటిన్యూ. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఖచ్చితంగా కొడతారండి జాబ్స్, అయితే నాకు నమ్మకం ఉంది కొంతమంది మీద ఖచ్చితంగా గురిందండి, వాళ్ళు ఖచ్చితంగా కొడతారు జాబ్స్. వాళ్ళ జాబ్ వచ్చింది ఇట్లా ఇదే పొజిషన్లో కూర్చుంటామండి, సేమ్ ఇదే పొజిషన్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళతోటి. సో వాళ్ళు ఇంకా ఇంకా ఒక ఇంకొక 10 మందికి వాళ్ళు ఇంకో 10 మందికి ఇట్లా ఇన్స్పిరేషన్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతుంది. లేడీస్కి ఎస్పెషల్గా జాబ్ అయితే దట్టు టీచర్ జాబ్లో ఉంటాయి అంటే ఇట్లా ఈ జాబ్స్ అయితే చాలా బాగుంటాయి, ఎందుకంటే మనకి పెద్ద పెద్ద టార్గెట్స్ ఉండవు, ఇది కంప్లీట్ చేయాలండదు. ఎస్పెషల్గా ఎస్జిటి టీచర్స్ చిన్నపిల్లలకి చెప్పడము, మనకు ఆడుతూ పాడుతూ వాళ్ళకి కష్టం ఏం లేదు. నాకైతే చాలా ఇంట్రెస్ట్, నాకు ఈ ఎస్సీఏ బయాలజీని ఆ టీనేజ్ పిల్లల్ని డీల్ చేయడం నా వల్ల కాదు అనిపిస్తుంది, నాకు చిన్నపిల్లలకి చెప్పడము ప్లస్ అంతే ఇంకా వాళ్ళతోటి ఆడుతూ పాడుతూ అంటే ఏదో మనం పెద్ద జాబ్ చేస్తున్నాము ఏదో కష్టపడుతున్నాము అన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. వెళ్ళినామా వాళ్ళకి కొంచెం మనకున్న వేలో మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చినామా, చదువు చెప్పినామా, వాళ్ళు ఎదిపించినామా, ఇంటికి వచ్చినామా, హ్యాపీగా మన పిల్లలతో ఉన్నామా. అయితే మా మేడకి వాళ్ళన్న ఇన్స్పిరేషన్ నాకు కూడా మా అన్న ఇన్స్పిరేషన్ అండి. నేను ఒకటే ఇన్సిడెంట్ నాకు చేంజ్ చేసింది, ఒకటే ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి అన్నయ్య జాబ్ చేస్తూ ఉండే రూమ్లో ఉన్నాడు, తను పీజీకి ప్రిపేర్ అవుతుండు. పీజీకి ప్రిపేర్ నేను ఎందుకు ఊరికి అట్లా వెళ్ళాను, విజిట్ కోసం వెళ్ళాను. వెళ్తే అస్సలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చీర నుంచి కదలకుండా చదువుతాడు. అరే చదవడం ఇట్లా చదువుతారా, అరే ఇట్లా చదువుతారా మనుషులు అని అనిపించింది నాకు. సో ఇలా చదవాలి ఏదైనా రావాలంటే ఇలా చదవాలి. అన్నయ్య పీజీ కొట్టేశాడు, తన డాక్టర్ తను పీజీ కొట్టేశాడు. అంటే హార్డ్ వర్క్ ఇట్లా చేస్తారా అని తెలిసింది నాకు ఆ ఇన్సిడెంట్ తోటి అనమాట. సో అంటే మీరు కూడా చాలామంది చూస్తుంటారు, మీ చుట్టుపక్కల చాలామంది మీకు ఇన్స్పిరేషన్ ఉండొచ్చు, అలాంటి వల్ల డెఫినెట్గా ఇన్స్పిరేషన్ తీసుకోండి, తీసుకోవాలి. ఆ లెవెల్ హార్డ్ వర్క్ చేయాలి అంటే మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సరే నోటిఫికేషన్ వచ్చింది ఇంకా రేపు 2 మంత్స్లో జాబ్ ఉంది అన్నప్పుడు ఇంక ఫంక్షన్స్ అని ఇష్టమైన సినిమా వస్తుందని సీరియల్ అని అస్సలు ఏమి పట్టి ప్రపంచం చుట్టూ ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు. బుక్ తీసినామా టాపిక్స్ ఏమున్నాయో అనుకున్నాము టార్గెట్ రీచ్ అయినా అది నైట్ అయినా 2 అయినా 3 అయినా మార్నింగ్ వరకు చదువుతున్న రోజులు కూడా ఉన్నాయి, కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ కరెంట్ లేదనుకోండి అప్పట్లో ఇన్వర్టర్స్ ఇవేం లేవు, జస్ట్ ఒక చిన్న లైట్ దీపం, ఆ దీపంతో పెట్టుకునేనా అది కంప్లీట్ అవ్వాలి, ఆ టాపిక్ కంప్లీట్ అవ్వాలి అంతే. అట్లా హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. అంటే ఏ సరే ఒకే రోజు ఒక రోజు కదా పోయేస్తాం ఫంక్షన్కి, మధ్యలో ఏదో ఏదో పిలిచిరు మాట్లాడదాం కాసేపు ఏమీ లేదు. 24 అవర్స్లో ఎంత మ్యాక్సిమం వీలైతే అంత చదవడమే
పని. అట్లా చదివినాం కాబట్టి ఇక్కడ ఉన్నాము. యాక్చువల్గా నేను కూడా అంటే నేను డిఎస్సి ప్రిపరేషన్ అప్పుడు కూడా ఒక మ్యారేజ్ ఉండే అంటే మ్యారేజ్ ఉండే బట్ మ్యారేజ్కి వెళ్ళా నేను వెళ్ళలేదు పోయినా పోయి వచ్చి ఆ రోజు నైట్ ఇంగ్లీమన్ హైదరాబాద్ బస్ స్టాండ్లో లేదు కంప్లీట్ బస్ మిస్ అయిపోయింది లాస్ట్ బస్ ఏదో మిస్ అయిపోయింది బట్ బుక్ వాజ్ విత్ మీ సో బుక్ తీసుకొని వెళ్ళాను సరే ఎవరేమనుకుంటుంది మనకి ఇంగ్లీమన్ బస్ స్టాండ్ కూర్చొని చదువుకున్నా చదివినా ఇంత ఇంత చూస్తున్నాయి ఎవరేమనుకుంటుంది చదువుకుంటున్నా అలా కూడా మన మైండ్ ఎంతసేపు అదే ఆలోచించాలి వేరే డైవర్ట్ కావద్దు ఇంకా చదువుతున్న నా చదువు నేను అంతే ఎవరన్నా ఏమనుకోనివ్వండి మేము చదివేటప్పుడు అక్కడ పైన కూర్చొని చదివేటప్పుడు వర్షం పడేది ఒక్కోసారి అంటే మే తర్వాత ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి వర్షం పడినా మేము ఎంత మ్యాక్సిమం వీలైతే అట్లా గోడకి వెనక్కి జరిగి బుక్ తడవకుండా ఇట్లా పెట్టుకొని చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి అన్నట్టు అంత డెడికేటెడ్గా చదివితేనే జాబ్ వస్తుంది ఏదో అల్లటప్పగా చదివి జాబ్ రాలేదు లక్ లేదు అట్లా ఏమి నమ్ముకోవద్దు దాంతో మాత్రం జాబ్ గ్యారంటీ వస్తుంది హార్డ్ వర్క్ చేస్తా అయ్యి ఉండొచ్చు చాలా టైం వేస్ట్ చేస్తున్నామేమో టైం వేస్ట్ అవుతుందని బోర్గా ఫీల్ కాకండి ఇంకా చాలు సరే ఇప్పుడు వంట వేసుకొని తింటుంది సో మీ అమూల్యమైన టైం మాకు కేటాయించారండి వాస్తవానికి మీ ప్రిపరేషన్ డిస్టర్బెన్స్ కావద్దు ఓవరాల్గా మొత్తానికి అయితే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఓపిక్గా కూర్చొని వింటున్నారు వీళ్ళు బోర్ కొట్టేసి వీళ్ళు ఏదో చెప్తున్నారు వీళ్ళేదో పెద్ద అని అంటే మీకు టూ లైవ్ ఎగ్జాంపుల్స్ దట్ ఈస్ వన్ అండ్ సెకండ్ దిస్ ఇస్ సో ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చూపెట్టడం కోసమే ఈ డిస్కషన్ చిన్న చాట్ అనమాట అంతే ఏం లేదు సింపుల్గా ఒకటి హార్డ్ వర్క్ ఒకటి స్మార్ట్ వర్క్ ఒకటి అండ్ యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ దట్స్ ఇట్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ వస్తే ఇలా ఉంటుంది లైఫ్ అంతే జాబ్ వస్తే ఇలా ఉంటుంది చాలా సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ యూ హ్యావ్ అండ్ యూ కిడ్స్ ఈవెన్ సో మీ కిడ్స్ కూడా చాలా మంచి లైఫ్ చాలా మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న అంటే ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలను ఇప్పుడు పాప మ్యూజిక్ నేర్చుకుంటుంది బాబు డాన్స్ నేర్చుకుంటాడు వాళ్ళకి ఇష్టమైనవి కూడా మనం ఎంకరేజ్ చేయగలుగుతాం మనము ఏవైతే చేయలేమో మనము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనము మన కోరికలు చంపుకుంటాము అవి మన పిల్లల విషయంలో తీర్చుకోవచ్చు వాళ్ళు ఏదంటే అది వాళ్ళకి అందించవచ్చు వాళ్ళకి అందించవచ్చు వాళ్ళు ఏది అడిగితే అది సాధ్యమైనంత వరకు ఇవ్వగలుగుతాం మంచివన్నీ ఇవ్వగలుగుతాము రైట్ ఇది అండి మరి ఈరోజు అయితే నా బెటర్ హాఫ్ తోటి చిట్చాట్ టైం అన్న యూస్ఫుల్గా అనిపిస్తుండొచ్చు యూస్ఫుల్గా అనిపిస్తుంది డెఫినెట్గా లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి లైక్ చేయండి మీరు ఒక లైక్ కొట్టారంటే మాకు మ్యారేజ్ విషెస్ చెప్పినట్టే ఇంకా డెఫినెట్గా లైక్ కొట్టేసేయండి అండ్ వీలైతే మమ్మల్ని బ్లెస్ చేయండి బ్లెస్ చేస్తూ పెట్టేసేయండి కామెంట్ అయితే రైట్ ఇది ఇంకేమైనా ఇంకేం లేదు కదా రైట్ వంట పోయినామంటే తినేసి హాయిగా ఎంజాయ్ చేస్తాం రైట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే Bye-bye.